ఉండగోడులో రాజకీయాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆఖరికి ఇంకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి తెలియదు కానీ మొత్తానికి ఆ పార్టీ కూడా క్యాండిడేట్ ని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిగా డిక్లేర్ చేసిన నేపథ్యంలో సంస్థాన నారాయణపురంలో ప్రస్తుతం మనతో పాటు రఘునందన్ రావు గారు శాసనసభ్యులు దుబ్బాక శాసనసభ్యులు మనతో పాటు ఉన్నారు. అసలు బీజేపీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి, మునుగోడు రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయని అందరూ అంటా ఉంటే మరి అసలు రఘునందన్ రావు గారు ఏం అబ్జర్వ్ చేసిరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే. అసలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఒక పక్క కేసీఆర్ మూడు తోకలు మూడు ఈకల పార్టీ అంటా ఉన్నారు, మరి మునుగోడులో ఏ విధంగా వ్యూహాలు ఉండబోతా ఉన్నాయి? టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందా, బీఆర్ఎస్కి బీఆర్ఎస్ అవుతుందా నాకు తెలియదు, కానీ ప్రజలైతే మునుగోడుతో పాటు సిఆర్ఎస్ ఇస్తారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందా, బీఆర్ఎస్కి బీఆర్ఎస్ వస్తుందని అందరు అంటారు, బీఆర్ఎస్ కాదు సిఆర్ఎస్ఏ ఇస్తారు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి మీరు ప్రశాంతంగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోమని మునుగోడు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఆ రకంగా ఉంటుంది. లేదు, కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ఆల్రెడీ అయిపోయింది, నేను దేశ రాజకీయాలను ఉద్ధరిస్తా అని చెప్పి ఖచ్చితంగా దేశ రాజకీయాలను అవసరం ఉంది, చారిత్రక అవసరం అని చెప్పి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అవతరించిందని క్లియర్గా చెప్తా ఉన్నారు. కేసీఆర్ ఎందుకంటే మొదట్లో మీరు కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆయన వ్యూహాలు దేశ రాజకీయాల్లో రాణించగలుగుతారని మీరు అనుకుంటా ఉన్నారు. ఆర్భాటం చేయి, ఆరంభించు, అంతం చేయి, ఇది కేసీఆర్ అనే మూడు అక్షరాలకి పర్యాయ పదం. టీఆర్ఎస్ని ఆర్భాటం చేసిండు, ఆరంభించిండు, ఇప్పుడు టీఆర్ఎస్ని అంతం కూడా కేసీఆర్ గారే చేస్తున్నారు, అది మునుగోడుతోటి జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ట్రిపుల్ ఆర్లో ఒక ఆర్ని జైలుకు పరిమితం చేశారు, ఈ ఆర్ని ఏం చేయబోతా ఉంది? ఈ ఆర్ని శాసనసభకు తీసుకుపోతాం తప్పకుండా. మూడు ఆర్లు పోయి నాలుగు ఆర్లు అయితే ఐదో ఆర్లు కూడా తీసుకుపోతాం 23 లోపల, దాంట్లో ఏం డౌట్ లేదు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఏంటంటే దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్తా ఉన్నారు, మరి దీన్ని ఏ విధంగా ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా ఎదుర్కొంటారు? కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, కాంగ్రెస్ గల్లీలో ఉండదు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పీతల పంచాయతీ, ఒక ఓపెన్ బకెట్లో 10 పీతలు వేసి ఒక నెల రోజుల తర్వాత మీరు రండి, 10 పీతలు లెక్క పెట్టి బకెట్లోనే ఉంటాయి మూత లేకున్నా, అది కాంగ్రెస్ పరిస్థితి. గాంధీభవన్లో కానీ కాంగ్రెస్ గెలుస్తుంది అంటాడు, మునుగోడుకు వచ్చే కానీ కాంగ్రెస్కి అడ్రస్సే లేదని చెప్తాడు. శుతిలేని సంసారం అది, గతిలేని సంసారం నడుస్తుంది కానీ శుతిలేని సంసారం నడవదు. కాంగ్రెస్ దేశంలో ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, కాంగ్రెస్ మునుగోడులో కూడా ఉండదు. అయితే మొత్తానికి ఇప్పుడు ఎన్నికలు మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీ భారతీయ జనతా పార్టీకి ఏ పార్టీ పోటీస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ ఇస్తుంది అనుకుంటున్నారా, లేదంటే బహుజన సమాజ్ పార్టీ ఇస్తుంది అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో గెలుస్తుంది. పోటీ ఎవరనేది వాళ్ళు ఇష్టం, వాళ్ళు తెలుసుకోమన్నారు. వాళ్ళ అభ్యర్థులు ఎవరనేది వాళ్ళు తెలుసుకోమన్నారు. మేము 100కి 100% మేము గెలుస్తాం. నాలుగో ఆరు మునుగోడుతో వస్తుంది, 23 తొలి త్రైమాసికాలలోనే 5-6ని కూడా తీసుకుపోతాం తప్పకుండా. నేను చెప్పినటువంటి మాట నేను నిలబెట్టుకుంటాను. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి 3 శాసనసభ్యులు మాత్రమే ఉన్నటువంటి పార్టీ, అసలు మీ యొక్క కాన్ఫిడెన్స్ ఏంది, అసలు ఎట్లా తెలంగాణలో అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటా ఉన్నారు? 294 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2009లో జరిగిన ఎన్నికలలో 9 సీట్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. 294లో 9 మంది ఎమ్మెల్యేల పర్సంటేజ్ తీసుకుంటే ఎంతనో, 119లో 3 తీసుకుంటే కూడా గంతే ఉంటుంది. 294లో 9 అసెంబ్లీకి వచ్చి గవర్నమెంట్ రిఫార్మ్ చేయగలిగినప్పుడు 119లో 3 ఉన్నా మేము చేయమనే డౌట్ ఎందుకు ఉంటుంది? 2 ఎంపీలకు వెళ్ళి 2వ అప్రత్యేకంగా గెలిచినటువంటి పార్టీ కదా అది. మేము ఆశావాహంతో ఉన్నాం, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం, ఈ దేశాన్ని విశ్వగురువుగా మలుస్తున్నటువంటి నరేంద్రుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము మాత్రమే గెలుస్తాం, మేము మాత్రమే ఈ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తాం. ఎక్కడైనా సరే బై ఎలక్షన్లు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు అంతా ఉన్నది కూడా మీరు ప్రధానంగా జనాలు తీసుకుపోతా ఉన్న నేపథ్యంలో ఈ మునుగోడుకి ఇంకా ఎలాంటి హామీలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కేసీఆర్? అది కేసీఆర్ గారిని అడగాల్సిన ప్రశ్న. ఇప్పటికే గిరిజన బంధు పేరిట ఒకటైతే ప్రకటించినట్టు కనబడతా ఉంది, భవిష్యత్తులో ఇంకేం ప్రకటిస్తారో చూద్దాం. బీసీ బంధు కూడా, బీసీలు కూడా అనేక మంది బీసీ బంధు కూడా కావాలని కోరుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో అట్లా 2000 అంటే తర్వాత ఎలక్షన్లో మెయిన్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా అట్లా ఇచ్చేటటువంటి దిశగా అంటే కేసీఆర్ మెడలు వంచే విధంగా మీ కార్యాచరణ ఉండబోతుంది. ప్రస్తుతం ఉచిత పథకాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. ఒక అడ్వకేట్గా నేను దాని గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు, మ్యాటర్ ఈజ్ సబ్జ్యుడైజ్. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఏ స్థానంలో ఉండబోతా ఉన్నారు? మొదటి స్థానంలో మేమే ఉంటాం, మెజారిటీ వస్తుంది. నేను జ్యోతిష్ అని చెప్పలేను బట్ మేము గెలుస్తా ఉన్నాం. మొత్తానికి ఎన్నికలైతే జోరుగా సాగుతా ఉన్నాయి. రైతులు ఏముందన్నా, ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొని నిలబడేటువంటి పార్టీ ఏది ఉంది, ఎవరున్నారు వాళ్ళకు మేము ఓటేస్తాం. దళిత బంధు వచ్చినా, గిరిజన బంధు వచ్చినా, గొర్రెల బంధు వచ్చినా, ఇంటికి ఇంకేం వచ్చినా ప్రజలు మాత్రం మెంటల్ గా ఫిక్స్ అయింది. పార్టీ కార్యకర్తలకు కానీ
ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ప్రజల ఒప్పి ఈ ఎన్నికలకు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? భారతీయ జనసంఘాన్ని స్థాపించినప్పుడు పార్టీ పెద్దలు చెప్పినటువంటి మాట అంత్యోదయ సమాజంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ ఇది మా మోటో మేము గెలిచేది అధికారం కోసం బుగ్గకారుల కోసం ఎన్నిక ముందు వంది మావేదలకు డబ్బులు సంపాదించి పెట్టడానికి కాదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ ఎన్నిక గెలవాలనుకున్నా గెలిచిన అధికారంలోకి వచ్చేది పేద ప్రజలకు సేవ చేయాలి అంత్యోదయ అనే కాన్సెప్ట్ కోసమే పనిచేస్తాం తప్ప పైసల కోసం పదవుల కోసం కాంట్రాక్టుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా పనిచేయరు కాబట్టి కార్యకర్త మిత్రులు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మృత్యుతోటైనా శత్రువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడి ఉంది అంతిమ విజయం మనది ఇది ఫైనల్ గా బుగ్గ కార్ల కోసం కాదు తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం మునుగోడు ప్రజల కోసం ఈ ఎన్నిక వచ్చిందని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి అత్యంత మెజారిటీతో కూడా గెలుస్తారని కూడా రఘునందరావు దుబ్బాక శాసనసభ్యులు స్పష్టంగా తెలుస్తున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి మరి చూడాలి మునుగోడు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ రాజకీయాలు మునుగోడులో ఇంకా ఎన్ని మలుపులు తీరుతాయనేటటువంటి అంశాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీకాంత్ రెడ్డి, జిఎస్ఆర్ టీవీ.